విశాఖపట్నం రాజధాని అనేటువంటి మాట ఆభాసపాలైపోయింది. పదే పదే వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తామని, పవిత్ర పండగ రోజు రాజధాని అక్కడి నుంచి కార్యక్రమం సాగిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తానే ఉన్నాడు. అదే సందర్భంలో అక్కడ దందా స్టార్ట్ అయింది. ఒకవైపు గంజా దందా, ఇంకొక బెట్టల దందా, అది పరాకాశ చేరి చివరికి 350 కోట్ల రూపాయలు ఒక అక్కడ దొరికాయంటే అనామకుడి దగ్గర. అటువంటి 800 కోట్లు ఉన్నాయో తెలియదు. ఇదంతా కేవలం ఒక బెట్టింగ్ ముఠాకు కానీ గంజాయి ముఠాకు కానీ అధికార పార్టీకి సంబంధించి లేకుండా ఏం చేయడం సాధ్యం కాదు. అప్పుడే వస్తారా కదా వార్తలు, విజయవాడ నుంచి అధికార పార్టీ వాళ్ళు దాన్ని పోలీసు వాళ్ళని ఒత్తిడి చేస్తారని చెప్పని. అంటే దీని రూట్ కాజ్ వైజాగ్లో ఉన్నటువంటి గంజాయికి కానీ బెట్లకు కానీ ఆ దందాకు రూట్ కాజు విజయవాడ కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యుడి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఆశాభావి తీసుకోవడానికి వీలు లేదు. మొదలు చేసిన పనులు చేస్తుంటాయి. టెలిసిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ బ్లాక్ మనీ వస్తుంది. ఇటు బెట్టింగ్ కానీ గంజాయి డబ్బులు కానీ బ్లాక్ మనీ టెర్రరిస్ట్కి ఉపయోగపడతాయి. అందువల్ల ఇది ఒక ఘోరమైనటువంటి పద్ధతుల్లో జరిగేటువంటి యాంటీ సోషల్ మీడియా కార్యక్రమం. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి. ఇది కేంద్ర ప్రభుత్వమే ఈడీ ద్వారా దీన్ని ఎన్క్వైరీ చేయించి తగిన చర్యలు తీసుకోవాలి, విశాఖపట్నం ప్రాంతాన్ని చేయించాలి. గతంలో వైసీపీ రానప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది. విశాఖపట్నం చాలా పీస్ఫుల్ సెంటర్, అక్కడ నాన్ వైలెన్స్ వైలెన్స్ ఉండేది కాదు. అలాంటి సెంటర్ ఇప్పుడు వైలెన్స్గా మారిపోయి భూదందాలకు మారిపోయింది, లిక్కర్ మాఫియాగా మారిపోయింది, తర్వాత అది గంజాయి దండాగా మారిపోయింది, బెట్ల దండాగా మారిపోయింది. అన్నీ సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఈడీ సిబిఐ ద్వారా ఎన్క్వైరీ చేయించమని మేము కోరుతా ఉన్నాం.